ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయత్ తస్స నిస్సరతే వాణీజనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి వృషభ రాశిలో గురువు శుక్రుడు, గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు మనకు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలోకి శని భగవానుడు వక్రించి చూస్తున్నందుకు కాస్త పనులు స్లో అవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది స్లోగా గ్రోత్ అనేటువంటిది ఉందా అనేటువంటి సందేహం లేదు. కాకపోతే సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో, తోబుట్టువుల వరసవారు, తోబుట్టువులతో చేసేటువంటిది ఏదైతే ఉందో, తోబుట్టు రిలేటెడ్గా ఉండేటువంటివి కొంచెం ఆ యొక్క ఫలితాలు కంప్లీట్గా పాజిటివ్గా చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఘర్షణ కూడా ఉంటుంది. మీరు ఏదైతే ప్రాపర్టీస్ తీసుకుంటారో, ప్రాపర్టీ రిలేటెడ్గా ఉండేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త పాజిటివ్గా గోచరిస్తున్నాయి ప్రాపర్టీ రిలేటెడ్గా. అదేవిధంగా భూమి మూలంగా లాభము, భూమి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్లో మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి వారికి లాభదాయకంగా ఉంది. కాకపోతే కొంత సంతానం కోసము, ప్రేమ వ్యవహారాలు వీళ్ళ వల్ల, లేదా షేర్ మార్కెట్ వల్ల కూడా కొంత స్ట్రెస్ అనేటువంటి చూపిస్తుంది. కాస్త మీరు 25వ తేదీ తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉద్యోగం కంటే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం చూపిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క రాశి వారికి వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి. కాకపోతే కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది వస్తుంది చెప్పాలంటే. మరియు ఈ యొక్క అష్టమాధిపతి అష్టమంలో ఉండడం అనేటువంటిది ఒక రకంగా పూర్వీకుల ఆస్తుల్ని సూచిస్తూ ఉంటుంది అష్టమాధిపతి అనేటువంటిది. అయితే ఈ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా ఓన్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో వివాదాలు క్లియర్ అవ్వడము, మీకు రావాల్సిన ధనం మీకు రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రవికి తర్వాత ప్రొసీడింగ్ హౌసెస్లో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉంటున్నారో, అది కూడా భాగ్యస్థానం అయినందుకు కొంత డిస్ప్యూట్స్ క్లియర్ అవుతున్నప్పటికీ మళ్ళీ ఎవరో ఒకరు, అది మీ యొక్క ఫ్యామిలీలో ఉండేటువంటి స్త్రీలు కావచ్చు, అట్లాంటి వారు ఎవరైనా సరే, కొంత మళ్ళీ ఏదో ఒక లిటిగేషన్ బట్టి ఆస్తిని ఆపుతాము. కొంతమంది చూడండి, అన్నదమ్ముల మధ్యనో లేకపోతే రిలేషన్స్ మధ్యనో, ఏదో ఫ్రెండ్స్ మధ్యనో ఏదో ఆస్తి తీసుకుంటారు, అందులో మళ్ళీ ఏదో లిటిగేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. బట్ అష్టమ రవి అనేటువంటిది, లాభస్థానం మీద రెండు గ్రహాలు చూడడం అనేటువంటిది, చతుర్థాధిపతి గురువుతో కలవడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా పాజిటివ్నెస్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ సంబంధించిన విషయంలో 25వ తేదీ తర్వాత మాత్రం మారే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే 25వ తేదీ నుంచి ఒక 25 రోజులు తొందరపడి మారడం వల్ల ఇబ్బంది పడతారు ఉద్యోగ సంబంధించిన విషయంలో. అది ముఖ్యంగా చూసుకోండి. 25వ తేదీ తర్వాత ముఖ్యంగా మీరు ఏదో లాంగ్ వెళ్ళి అక్కడ ఏదో ఉద్యోగం చేద్దాం అనేటువంటివి కూడా నిర్ణయాలు తీసుకోకండి. ఉన్నది వదిలిపెట్టి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. మనం గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు 90% ఆఫ్ పీపుల్కి కరెక్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే 5-10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే, ఇది ఈ వారం ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేదు, ఈ వారం అద్భుతంగా కనెక్ట్ అయిందని అనుకుంటూ ఉంటారు.
దీనికి రీజన్ చెప్తాను నేను మీకు, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే గోచార ఫలితాలు కాలంలో ఇలా ఉందని చెప్పేది, దీనికంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకం. ఎందుకంటే మీకు ఇప్పుడు అద్భుతంగా ధనయోగం వచ్చే యోగం నడుస్తుంది అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు గోచారంలో ధనయోగం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు అసలు ధనయోగం నడిచే టైమే నడవట్లేదు, అప్పుడు మీకు గోచారం ఎంత ఇస్తున్నా కూడా ఒక 10,000 రావాల్సిన ప్లేస్లో 5,000 వస్తూ ఉంటుంది. అంటే 50% వర్కౌట్ అవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పర్టికులర్గా మీరు తెలుసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్, మీ యొక్క జన్మజాతకంలో ఏముంది, అంటే అసలు మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్న బలం ఎలా ఉంది. లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వము, శారీరక తత్వము, మానసిక అంటే శారీరక తత్వం, మనిషి రూపు రంగు, అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఏం చేస్తే అతను బయటపడతాడు, ఏం చేస్తే అతను స్ట్రాంగ్ అవుతాడు, ఏం చేస్తే అతను లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు అనేటువంటిది లగ్నం తెలుస్తుంది. అందుకని మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, అతను ఏదైనా పాపకత్తిరిలో ఉన్నాడా శుభకత్తిరిలో ఉన్నాడా అని తెలుసుకుంటూ దాన్ని తగ్గట్టుగా మీరు చిన్న మంత్రం చేసుకుని కూడా మీరు అద్భుతంగా మీరు రాణించవచ్చు. అంతేగాని లగ్నాధిపతి పాడైపోయాడు నా లైఫ్ ఇంతే అనుకోవడానికి లేదు. అలా అదేవిధంగా ధనాధిపతి అంటే మీ లగ్నం ఏమైంది, మీ ధనాధిపతి ఎవరు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ ఏ మార్గాల్లో మీకు ధనయోగం ఉంది, దీని మీద నేను అనేకమైనటువంటి వేల జాతకాలు పరిశీలన చేసి వీళ్ళకి ఎందుకు రాణించట్లేదు, వీళ్ళకి ఎందుకు రాణించింది అని చెప్పని పరాశ్రమాక్ష శ్లోకాలని వాటిని పరిశీలన చేస్తే వీళ్ళకి ఎందులో అయితే కలిసి వస్తుందో అందులోనే వాళ్ళకి కలిసి రావడం జరిగింది నేను చూసినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మీడియేటింగ్ ద్వారా లాభము ఉంటుంది, మీడియేటింగ్ ద్వారా ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. ఏదో ఒక మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఈ భూమి చేశానండి అందుకే అద్భుతంగా కలిసి వచ్చింది మాకు, ఆ ఒక్క ల్యాండ్ డీల్ వల్ల నాకు కోటీశ్వరుని అయిపోయాను అంటాడు. ఇంకొంతమంది మధ్యవర్తిత్వం వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు, ఎందుకు ఆ మధ్యవర్తిత్వానికి కారకుడైన థర్డ్ లార్డ్ పాడవుతాడు. అదేవిధంగా మూడో స్థానం పాడైతే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవలు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలి, కొంతమంది చూడండి ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటే వాళ్ళకి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకు అలా అవుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. దానికి కారణం ఏమిటి అంటే థర్డ్ లార్డ్ ఎప్పుడైతే పాడయ్యాడో ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి. అంటే మూడో స్థానాధిపతి పౌరుషము పరాక్రమము దారిద్ర స్థానంగా చెప్పారు. అదేవిధంగా గృహం, కొంతమంది చూడండి వాస్తుపరంగా ఒక ఇంటికి వెళ్ళాము చాలా అద్భుతంగా కలిసి వచ్చిందండి, మరొక ఇంటికి వెళ్ళాము ఇబ్బంది పడ్డామండి, అంటే ఏమిటి అక్కడ వాస్తుదోషం ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మీకు వాస్తుపరంగా పనికిరాని దిశలో మీరు వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క జన్మజాతకం ఏం చెప్తుంది, మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని గోచారంలో ఉండేటువంటి గ్రహాలు అట్ ది సేమ్ టైం మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని వర్గుతో నిర్ధారణ చేసి ఏ డైరెక్షన్లో ఉండాలి. అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీ ప్లానటరీ పొజిషన్స్ ఎటువంటి ఫలితాలను చూపిస్తున్నాయి, సంతానాన్ని ఏ రకంగా మీరు కనుక మీరు గైడ్ చేయగలిగితే అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రుణము రోగము శత్రుత్వము ఇవి కలగకూడదని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క విషయాల నుంచి బయటపడాలంటే మీ ఉపాసనా మంత్రం ఏంటో తెలియాలి, మీరు ఎవరిని ఉపాసించాలో తెలియాలి. సహజంగా మేషము వృషభము అనుకుంటే మేషానికి సూర్యుడు అండి, వృషభానికి విష్ణువు, మిథునానికి అమ్మవారు అని చెప్తూ ఉంటాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో మీరు ఏ దేవతాదేవి ఉపాసన రోజు ఉదయం పూజ చేసేటప్పుడు ఒక 20 నిమిషాలో 10 నిమిషాలో ఎవరిని మీరు స్మరించుకుంటే, ఎవరికి మీరు నిత్య ఆరాధన చేసుకుంటే ఈ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అలాగే వివాహ సమయం కూడా మీరు ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, 22, 23, 10 వయసులోనా, 27 30 అని ఒక 5 వస్తుంది ప్రతి వ్యక్తికి వివాహ సమయం అనేది. ఆ పర్టికులర్ అంశంలో చాలామంది రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతుంటారు. ఆ రకంగా వివాహ సమయం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ సందేహం ఏంటంటే మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము, ప్రతి నెల ఆగస్టు ఫలితాలు అంటారు, సెప్టెంబర్ ఫలితాలు అంటారు, వార ఫలితాలు అంటారు, ఎందుకంటే మీకుండే కండిషన్ అంటే ఎలాంటి, ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ రూట్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని తెలిసింది, మనం ఏం చేస్తాం, అమ్మో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది అయితే ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అంటాం. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలిసినప్పుడు మనం ఆ రూట్ మార్చుకొని సరైన సమయంలో సరైనటువంటి ప్రదేశానికి వెళ్తాం. అంటే ముందుగా తెలిసేటువంటి ఇన్ఫర్మేషన్ గోచారం ఫలితం అనేటువంటిది. సో ఆ గోచార ఫలితాలు తెలుసుకుంటూ, మీ యొక్క జన్మజాతకం తెలుసుకుంటూ, జాతకంలో ఏదో దోషం ఉంది నా జీవితం ఇంతే అనుకొని భయపడకుండా అమ్మవారిని నమ్ముకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి దోషాలను అమ్మవారు బ్రహ్మని పిలిచి మరీ మీ యొక్క తలరాతను మారుస్తుందట. కాబట్టి ఈ రకంగా మీ యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ గోచార ఫలితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి దాన్ని తగ్గ మంత్రం చేసుకొని మీరు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.